బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే అని మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ ఎంవీఎస్ ప్రకాష్ అన్నారు. శనివారం కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబా పూలే 130వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటి యువత ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కవిత, సీనియర్ అసిస్టెంట్ త్యాగరాజు, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జ్యోతిరావు పూలే గారి యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటానికి మీరు అందరూ విచ్చేసినటువంటి మన కార్యాలయం సూపరింటెండెంట్ గారికి, అలాగే మన ఎన్ఆర్జీహెచ్ ఏకో వాదికి, తర్వాత మిగిలినటువంటి ఎడ్యుకేషన్ సిబ్బందికి, అలాగే ఎన్ఆర్జీహెచ్ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజుని మన జ్యోతిరావు గారికి పూలేటువంటి కార్యక్రమం జరుపుకుంటూ చాలా సంపదలు చాలా ఆనందంగా ఆయన ఎంతో పొడుగు 15 వర్గాల వారిని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు. వారు రాత్రి పగలు ఎంత కష్టపడి వాళ్ళందరి యొక్క అభివృద్ధికి కూడా ఎంత కృషి చేసి ఆయన పరమ వచ్చారు కాబట్టి వారి యొక్క జ్ఞాపకార్థం మన ఈ రోజుని ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషదాయకం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 1890వ సంవత్సరం నవంబర్ 28వ తేదీన మన జ్యోతిరావు పూలే అంటే గోవిందరావు గారు ప్రసంగం మీరు ఈయన పరమోపదించిన రోజు ఆ రోజు అందుకనే ఈ రోజున మనం ఆయన్ని స్మరించుకుంటూ మనం ఈ రోజు ఆయనకి పుష్పాలతో చిత్రపటాన్ని అలంకరించి నమస్కృతం తెలియజేస్తున్నాం. ఆయన పేదలకు ఎంతో చేశారు. ఫస్ట్ని మొదటగా ఆ జమీందారీ వ్యవస్థలోంచి జమీందారీ వ్యవస్థని ఎదిరించి ఆ పేదలకి న్యాయం చేయడానికి మొట్టమొదటిగా పూనుకున్న వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం ఇలాగా స్మరించుకోవడం మనందరికీ అది చేయవలసిన కర్తవ్యం. అది మనం అందరం ఈ విధంగా అందరూ వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.